పత్తి కృష్ణ అన్న గారికి మందించాల ఉన్న మేడిపల్లి సత్యమన్న గారికి కొమ్మట రెడ్డి అన్న గారికి మల్లారెడ్డన్న గారికి హైదరాబాద్కి వచ్చి గత ఇరవై రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని వాళ్ళ తమ్ముని ఆరు సెలవు గెలిపించడానికి కృషి చేస్తున్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి యువజన కాంగ్రెస్ నాయకులకి మహిళా కాంగ్రెస్ నాయకులకి ఇక్కడ విచ్చేసిన ఇక్కడ విచ్చేసిన నా అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి యువ సోదరులకి యువ సైనికులకి పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి సహకరించిన పోలీస్ అధికారులకి నా కుటుంబ సభ్యులందరికీ పేరు శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నా తల్లి ఈరోజు కష్టపడి ఒక సాధారణమైన రైతు కుటుంబంలోకి వెళ్ళి ఒక మధ్య తరగతి కుటుంబంలోకి వెళ్ళి కాల్వా శ్రీరాంపూర్ మండల్ తారుపల్లి అనే కుగ్రామంకెళ్ళొచ్చి కష్టపడి ఈరోజు చిన్నతనంలోనే నా తండ్రిని కోల్పోయి ఎన్నో మానసిక ఒత్తిడిలకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఈరోజు పెద్దలందరి ఆశీసులతోటి దీవెనలతోటి నన్ను అభ్యర్థి లెక్క ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు నన్ను అనామకుడు అని తల్లి దేనికి అనామకుడు ఏడు సంవత్సరాలుగా పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక పరిపాలనపై పోరాడినందుకు నేను అనామకున్నా లేకపోతే కేసీఆర్ మా అక్క సీతక్క గారికి స్వాగతం పలుకుతూ మరి మరి నేను అనామకుడు అని చెప్పి నన్ను తల్లి ఏడు సంవత్సరాలకెళ్ళి ఏడ విద్యార్థికి అన్యాయం జరిగిన ఏడ నిరుద్యోగి ఆత్మహత్య జరిగిన వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకై ప్రభుత్వం పైన పోరాడితే ఇవాళ నన్ను చిన్నచూపు చూస్తారు తల్లి ఈరోజు కష్టపడి అందరు నన్ను అంటున్నారు లేట్ అయింది బిట్టా లేట్ అయింది బిట్టా అని అమ్మ నేను వచ్చి పద్నాలుగు రోజులైన రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రెండు నాయకులు చేయకుండా ప్రతి గడప గడపకి పోయినా ప్రతి తల్లి ఆవేదన విన్నా ప్రతి సమస్య తెలుసుకున్న పద్నాలుగు రోజులలో అంతా తిరగగలిగితే నాకు పద్దెనిమిది సంవత్సరాలు మీరు అవకాశం కలిగిస్తే ప్రతి సమస్య పరిష్కారానికై నేను పోరాడతా తల్లి మీ అందరికీ చెప్పిన విధంగా ఒక్క అవకాశం నాకు కల్పిస్తే నేను ఇచ్చే నినాదమే తల్లి ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా ప్రతి అవ్వకి ఒక మను అవుతా ప్రతి చల్లకి అవుతా మీ కుటుంబంలో ఒక కుటుంబ అవుతా గడప గడప తిరుగుతా ప్రతి సమస్య తెలుసుకుంటా సమస్య పరిష్కారానికి పోరాడతా తల్లి నేను గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలకి వెయ్యి రూపాయలు అయితే కుటుంబంలో మీ కొడుకు చలికాలము పొయ్యి పైన నీళ్లు కాగు కాగబెడితే మీరు చెప్తారు బిడ్డ నీళ్లు గోరెచ్చే స్టవ్ బంద్ చేసే మళ్ళీ గ్యాస్ అయిపోతే మళ్ళీ కట్టెలు పోయి పెట్టుకునే పరిస్థితి వస్తుందనే తల్లి మాటల్ని నేను అమ్మ రెండు గదులల్లో రెండు గదులల్లో ఫ్యాన్ ఉన్నా కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఒకటే గదిలో మొత్తం కుటుంబ సభ్యులు పడుకొని కరెంటు బిల్ ఆదా చేసుకున్న ఒక కుటుంబంలో పెరిగినమ్మా నేను సమస్యల గురించి తెలిసినోడే ఆ సమస్యల పైన పోరాడగలుగుతాడు ప్రతి కడపకి తిరిగిన ఇక్కడనే ఉంటా హుజరాబాద్లోనే ఉంటా జమ్మి కుట్రలో ఉంటా ప్రతి సమస్య పైన పోరాటం చేస్తా వాళ్ళ లెక్క వ్యక్తిగతంగా నేను ఎవరిపైన విమర్శలు చేస్తలేను తల్లి నేను నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పెద్దల ఆశీషలతోటి వాళ్ళ ప్రశ్నించే గొంతుకై వాళ్ళ తరఫున పోరాడాలనుకుంటున్నామా ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల పైచీలకు నిరుద్యోగులు ఉన్నారు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు పైసలు కట్టలేక చదువుకి దూరమైన బాధ పరిస్థితి నాకు తెలుసు వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకై వాళ్ళ కోసం నిలబడడానికి ఇవాళ ఎన్నికల్లో నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లెక్క ప్రకటించారమ్మా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసము వాళ్ళ సొంత లాభాల కోసము వాళ్ళ బూత్ పంచాయతీ కోసము వాళ్ళ పంపకాల పంచాయతీ వల్ల ఇవాళ రాజీనామా చేసి మన ముందుకి మోసం చేయడానికి వస్తారు తల్లి పద్నాలుగు రోజులు నేను తిరగగానే భయం కలిగి రాత్రికి రాత్రి ఓ నోట్ల కట్టలు ఇళ్ళకి పంపిస్తారు కానీ వాళ్ళకి అర్థమవుతలేదు నిలబడ్డది మీ కొడుకు మీ మనవడని నోట్లకి ఇక్కడ ఎవరు అమ్ముడు పోతే లేదని అర్థమవుతలేదు తల్లే ప్రతి ఒక్కరికి ఒక్క పార్టీ ఏమో డబ్బు బలంతో ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి చూస్తుంది తల్లి బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులని కొనుక్కొని అధికార బలం బలగాలు మా పక్కనున్నాయి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలుస్తామని చెప్పి చూస్తుంది తల్లి కానీ నేను నాకు డబ్బు లేదు పోలీసు బలగాల బలాల అండదండలు కూడా లేవు కేవలము హుజురాబాద్లో ఉన్న నా ప్రతి చెల్లి తల్లి అవ్వ నా బాధ ఆవేదన అర్థం చేసుకుంటారని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానమ్మా నన్ను అందరు అడుగుతారు బిట్టా నీ కులమేంది మతమేందని అడుగుతారు నేను గర్వంగా చెప్తాను నిరుద్యోగుల కులమే నా కులము విద్యార్థుల మతమేనా మతము ఒక్క అవకాశము మీరు ఆలోచించుడు తల్లి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ యువకుని గెలిపిస్తారా నాలుగు తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులను గెలిపిస్తారా ఆలోచించు నన్ను గెలిపిస్తే బిడ్డ సమస్య ఉందనంటే అర్ధ గంటలో మీ ముందు మీ కొడుకు లెక్క వాలిపోతా వాళ్ళని గెలిపిస్తే రెండో తారీఖు తర్వాత చెప్పులు అరిగేటట్టు జమ్మికుంటా హుజరాబాద్ కమలాపూర్ వీనవంక పోయినా ఎవరు దొరకరు తల్లి ఇరవై ఏడో తారీఖు వరకు అంతా బాగానే ఉంటుంది అందరూ తీసుకుపోతారు ముప్పో తారీఖు వరకు ఇంకా బాగుంటుంది చీరిస్తారు సుక్కిస్తారు ముక్కిస్తారు రాత్రి పూట నోట్లో కట్టలు ఇస్తారు కానీ రెండో తారీఖు తర్వాత మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు ఇవ్వాలే తల్లి మన పెన్షన్ ఎవరు రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలి రైతులకి రుణమాఫీ ఎవరు చేయాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యాక ఇంట్లో గాలి తిరుగులు తిరుగుతే ఆ పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించరు తల్లులారా నేనేమో భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఉచిత విద్య విద్యకి తగ్గ ఉద్యోగం ఉచిత వైద్యమయం చెప్పి నేను చూస్తుంటే పొద్దుకి ఎప్పుడైతుంది మద్యం ఎప్పుడు వస్తాము మద్యం మైకంలో ఓట్లు దండుకున్నామన్న రెండు పార్టీల నాయకులు చూస్తారు తల్లి ఒక్కసారి నేను చెప్పిన మాటలు వాస్తవం అని అనిపిస్తే నాకున్న బాధ ఆవేదనతోటి ఈరోజు మేము ముందు మాట్లాడుతున్నా ముప్పై తారీఖున జరిగే ఎన్నికల్లో నా బ్యాలెట్ నెంబర్ మూడు తల్లి వాళ్ళిద్దరికి మూడింది కాబట్టి నాకు మూడో నెంబర్ వచ్చింది ఒక్కసారి ఒక్కసారి ముప్పై తారీఖున జరిగే ఎన్నికల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానియా అటున్న ఢిల్లీలో ఉన్న భారతదేశానికి కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాల కట్ట ఎవరికో భయపడి పైసలకో లొంగి మనం ఓట్లయ్యము న్యాయాన్ని గెలిపించుకుంటామని చెప్పని ఇక్కడ వచ్చిన ప్రతి చెల్లి తల్లి అవ్వ అందరు కూడా చేతులు జోడించి Subscribe us and press the bell icon for more interesting updates.